హలో హల్ ఎలా ఉన్నారు జెరల్స్ గేమ్ ఈ మూవీ ఐఎన్డీబీలో సిక్స్ పాయింట్ సిక్స్ రొటన్ టమాటోలో నైంటీ వన్ పర్సెంట్ రేటింగ్ తో ఉంది చాలా మంచి మూవీ మీ మైండ్ కి పదును పెట్టే మూవీ ఒక్క సీన్ కూడా మర్చిపోకుండా చూడండి మర్చిపోయారో సిన్ అర్థం కాదు చూడడానికి పైన పోస్టర్ సింపుల్ గా మూవీలో మ్యాటర్ మామూలుగా ఉండదు మీకు నిజంగా నచ్చుతుంది ఈ మూవీని తెలుగులో కొంతమంది చేశారు కానీ నా వర్షన్ లో మీకు చెప్పాలనిపించింది నాకు అందుకే ఈ మూవీ చేస్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రీనే కదా ఒక లైక్ వేయండి నాకు బూస్ట్అప్ గా ఉంటుంది మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి ఈ మూవీ స్టార్టింగ్ లోనే మనకి జెస్సీ జెరాల్డ్ అనే కపుల్ కనిపిస్తారు వాళ్ళ లవ్ లైఫ్ అంత మంచిగా ఉండదు అందుకని ఇద్దరు కలిసి ఎవరూ లేని దగ్గర ఒక విల్లాని తీసుకొని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అలా వెళ్తున్న వాళ్ళకి దారిలో ఒక కుక్క కనిపిస్తుంది ఆ కుక్క రోడ్డుపై చనిపోయి ఉన్న జంతువుని తింటూ కనిపిస్తుంది ఆ తర్వాత ఆ కుక్క వాళ్ళని ఫాలో చేస్తూనే వాళ్ళ విల్లా దగ్గరికి వస్తుంది అది జెస్సీ చూసి ఆ కుక్క పాపం ఏమీ తినడానికి లేదు అని ఫ్రిడ్జ్లో ఉన్న మాంసం ముక్కలు తీసుకొచ్చి దానికి పెడుతుంది అంతలో జెరాల్డ్ వచ్చి జెస్సీని లోపలికి తీసుకొని వెళ్తాడు తను వెళ్తూ ఆ డోర్ క్లోజ్ చేయకుండానే లోపలికి వెళ్లిపోతుంది అలా లోపలికి వెళ్ళాక జెస్సీ జెరాల్డ్ ఇద్దరు రొమాన్స్ చేసుకోవడానికి రెడీ అవుతారు మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవుతుంది జెస్సీ ఇప్పుడు మనకి జరల్డ్ మంచి రొమాంటిక్ గా ఎంట్రీ ఇస్తాడు చేతిలో హ్యాండ్ కప్స్ తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ కప్స్ ని బెడ్ పై ఉన్న జెస్సీకి వేస్తాడు ఆ తర్వాత అలా కొంచెం సేపు రొమాన్స్ తర్వాత జరల్డ్ వెళ్లి ఇంకా ఊపు రావడానికి వయగ్ర వేసుకుంటాడు ఆ వయాగ్ర వేసుకుని జెస్సీ దగ్గరికి వస్తాడు అదంతా చూస్తున్న జెస్సీ నువ్వు రొమాన్స్ చేస్తున్నట్టు లేదు నాతో రేప్ చేస్తున్నట్టు ఉంది అని అంటుంది దాంతో అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది అలా ఇద్దరు మాట మాట అనుకుంటూ ఉండగా జరల్డ్ కి సడన్ గా హార్ట్అ్యాక్ వస్తుంది అలాగే జెస్ పై పడిపోతాడు అప్పుడు జెస్సీ పైకి లేవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తన చేతులకి కప్స్ వేసి ఉండడం వల్ల కుదరదు అలా జరళ్ళుని కాల్తోనే నెట్టుతుంది అప్పుడు జరల్డ్ బెడ్ పై నుంచి కింద పడిపోతాడు అప్పుడే జరల్డ్ తల దగ్గర నుంచి బ్లడ్ వస్తున్నట్టు కనిపిస్తుంది జెస్సీకి అప్పుడు జెస్సీకి అర్థమవుతుంది తన భర్త చనిపోయాడు అని తను తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ కుదరదు ఇంతలో బయట నుంచి ఎవరో వస్తున్నట్టు వినిపిస్తుంది తనని కాపాడుతారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జెస్సీ కానీ డోర్లోంచి ఎవరూ రారు బయట ఉన్న కుక్క మాత్రం లోపలికి వస్తుంది రాగానే అది జరల్డ్ని తినడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు జెస్సీ తన చేయికి దగ్గరలో ఉన్న బుక్ తీసుకుని దాన్ని కొడుతుంది అది కొంచెం దూరం వెళ్లి మళ్లీ అక్కడే వచ్చి పడుకుంటుంది అంతలోనే జరల్డ్ పైకి లేస్తాడు అప్పుడు జెస్సీ జరల్ ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది తను బతికే ఉన్నాడని అంతలోనే మళ్లీ కిందకి చూస్తుంది జెస్సీ అప్పుడు జరల్డ్ డెడ్ బాడీ కిందనే పడి ఉంటుంది అది చూసిన జెస్సీకి అప్పుడు అర్థమవుతుంది తన ముందు ఉన్న జరల్డ్ నిజం కాదని తన ఊహ అని ఆ ఊహలోంచి వచ్చిన జరల్డ్ జెస్సీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు నిజానికి జరల్డ్ రూపంలో ఉన్నది కూడా జెస్సీనే అప్పుడు ఊహలోంచి వచ్చిన జరల్డ్ అంటాడు జెస్సీతో ఇక నుంచి నువ్వు తప్పించుకోలేవు ఇక్కడే నువ్వు సమాధి అవుతావు అంటాడు అలా కొంచెం సేపటికి జెస్సీ రూపంలో ఇంకో రూపం తన ముందుకు కనిపిస్తుంది ఈ జెస్సీ రూపంలో ఉన్నది కూడా జెస్సీనే ఇలా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రెండు రూపాలు జెస్సీ మైండ్లోంచి వచ్చిన ఆలోచనలు ఒకటి మంచి ఒకటి చెడు ఒకటి తను తప్పించుకోవడానికి ఐడియాస్ ఇస్తుంటే ఒకటి అక్కడే ఉండాలి అనుకుంటుంది ఈ రూపాల్ని మనం జెస్సి టూ జెరల్డ్ టూ అని పిలుచుకుందాం అప్పుడు జెరల్డ్ టూ మాట్లాడుతూ వెళ్ళి ఆ వయగ్ర బాటిల్ చూపిస్తూ దీని నేను ఆరు నెలలుగా నాతోనే దాచుకున్నాను అంటాడు అప్పుడు జెస్సి అది నాకు తెలుసు కానీ దాని వల్ల మన జీవితంలో సమస్యలు రాకూడదని ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు మన మధ్యకి తీసుకురాలేదు అంటుంది అప్పుడే జెస్సి టూ మాట్లాడుతూ జెరల్డ్ ఆ పిల్స్ వేసుకొని వాటర్ తాగాడు అంటుంది తను ఏం మాట్లాడుతుండో జెస్సీకి అర్థం కాదు అప్పుడు చిన్నగా జెస్సీకి జెస్సీ టూ మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి జరల్డ్ వయగ్రా వేసుకుని వాటర్ తాగి ఆ వాటర్ ఉన్న గ్లాసుని బెడ్డు దగ్గర ఉన్న సెల్ఫ్లో పెట్టి ఉంటాడు ఆ వాటర్ గ్లాస్ జెస్సీకి తన చేతిలోకి తీసుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తుంది కష్టపడి ఆ గ్లాస్ తీసుకుంటుంది కానీ తాగడానికి రాదు అప్పుడు తన కొత్త డ్రెస్ కు వచ్చిన ట్యాగ్ తోటి స్ట్రాగా మార్చి వాటర్ని తాగుతుంది ఆ తర్వాత చాలా సేపటిగా తను తిననందుకు నీరసం వస్తుంది అలాగే పడుకుండిపోతుంది అలా పడుకున్న జెస్సీకి కొంతసేపటికి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఒక వింత మనిషి నిలబడి ఉంటాడు అతను చూసి జెస్సీ చాలా భయపడుతుంది కానీ మళ్లీ ఇతను కూడా తన ఊహ నుంచే వచ్చిన క్యారెక్టర్ అనుకుంటుంది కాని అప్పుడు ఆ వింత మనిషి జెస్సీ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బ్యాగ్ చూపిస్తాడు అందులో ఎముకలు రింగులు ఉంటాయి దాన్ని చూసి జెస్సీ నువ్వు నిజం కాదు నిజం కాదు అంటూనే మళ్ళీ పడుకుండిపోతుంది అలా తను పడుకుని లేవగానే ఎదురుగా జరల్డు టూ ఉంటాడు జెస్సీతో అతను నువ్వు రాత్రి చూసిన వింతమనిషి నిజమే అతని అందరూ మూన్లైట్ మ్యాన్ అంటారు అని అంటాడు ఆ మూన్లైట్ పేరు వినగానే జెస్సీకి తన గతం గుర్తుకు వస్తుంది తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఎవ్వరికి చెప్పి ఉండదు తనకి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు తనతో వాళ్ళ నాన్న తప్పుగా ప్రవర్తించి ఉంటాడు ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని అతను భయపెట్టి ఉంటాడు అందువల్ల ఆ విషయాన్ని ఎవరితో చెప్పి ఉండదు ఎందుకంటే అక్కడ ఏదైతే తప్పు జరిగిందో దానికి మొత్తం కారణం జెస్సీనే అని తను ఫిక్స్ అయిపోయి ఉంటుంది అందుకే ఇంతవరకు ఎవరికి చెప్పి ఉండదు మళ్ళీ ప్రజెంట్కి వస్తే జెస్సీ చేతులు రెడ్డుగా మారి ఉంటాయి ఆ హ్యాండ్ కప్స్ వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ జరగడం వల్ల చేతులు రెడ్డుగా మారి ఉంటాయి అప్పుడు జెస్సి టు జెస్సీతో మాట్లాడుతూ నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం తప్పు చేశావు జరల్ను పెళ్లి చేసుకొని నువ్వు ఎప్పుడూ జరల్డ్ బిజినెస్ గురించి ఆలోచించలేదు అసలు అతను ఏం చేస్తున్నాడు ఎవరితో ఉంటున్నాడు అతను ఏ తప్పు చేసినా కూడా నువ్వు పట్టించుకోలేదు నీతో అబద్ధం చెప్పి ఇంకో అమ్మాయితో గడిపినా కూడా నువ్వు పట్టించుకోలేదు ఎందుకంటే నీకు జరల్డ్ పర్ఫెక్ట్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావు అందుకే తను ఏం చేసినా నీకు కనిపించలేదు అంతలో జరల్డ్ టూ వచ్చి రాత్రి నువ్వు చూశావుగా మూన్ లైట్ మ్యాన్ అతను నిజం అంటాడు దానికి జెస్సీ లేదు అది మొత్తం మీలాగే నా ఊహలోంచి వచ్చిన క్యారెక్టర్ అంటుంది కానీ జరల్డ్ మాత్రం అది నిజం అతను ఉన్నాడు అంటాడు కానీ జెస్సి మాత్రం నమ్మదు అలా అంటూనే కిందకి చూస్తుంది కింద జెరల్డ్ బాడీని కుక్క తిన్న దగ్గర రక్తంపై పెద్ద కాళ్ళ అడుగులు ఉంటాయి అది చూసి అంటే నేను రాత్రి చూసిన వ్యక్తి నిజమేనా అనుకుంటుంది చాలా భయపడుతుంది అప్పుడు జెరల్డ్ టూ అంటాడు ఈ రోజు కూడా మూన్ లైట్ మెయిన్ వస్తాడు నేను చంపేస్తాడు అంటాడు ఇక్కడ ఉన్న కుక్కకు కూడా జెరల్డ్ బాడీ పాడైపోవడం వల్ల దానికి నచ్చట్లేదు దానికి ఫ్రెష్ మాంసం కావాలి అని జెస్సిని చూస్తాడు అప్పుడు ఆ కుక్క వెంటనే జెస్సీపై అటాక్ చేస్తుంది తినడానికి చూస్తుంది అప్పుడు జెస్సీ తన కాళ్ళతో ఆ కుక్కను తని పక్కకు తరిమేస్తుంది అప్పుడు జరల్లు టూ మళ్లీ అంటాడు ఇంకో సేపు ఆగితే నీలో పోతుంది అప్పుడు ఆ కుక్కని ఇలా తరమలేవు అంటాడు ఆ తర్వాత అప్పుడే జెస్సీకి మళ్లీ చిన్నప్పుడు జరిగిన కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అప్పుడు జెస్సీకి ఒక ఐడియా వచ్చి తన చేతికి కట్ చేసుకుని వచ్చిన రక్తంతో ఆ కప్స్ని స్లిప్ చేసి తప్పించుకోవాలి అనుకుంటుంది అలాగే కట్ చేసుకోవాలని తను వాటర్ తాగిన గ్లాసుని పట్టుకుని దాన్ని పగలగొట్టి షార్పుగా ఉన్న సైడ్ నుంచి తన చెయ్యి కట్ చేసుకుని ఒక చేయి కప్స్ తీసుకుంటుంది అలా చేస్తున్నప్పుడు తన చెయ్యి చాలా వరకు కట్ అవుతుంది చాలా రక్తం పోతుంది అలా ఒక చేయిని వదిలించుకొని ఆ హ్యాండ్ కప్స్ కీ దగ్గరకు వెళ్ళి ఆ కీస్ తీసుకొని రెండు హ్యాండ్స్ వదిలించుకుంటుంది కానీ తను అలా బెడ్ పై ఉండి మూడు రోజులు అవ్వడం వల్ల పైగా రక్తం కూడా చాలా వరకు పోవడం వల్ల తను నడవలేక అలా కింద పడిపోతుంది అలా కొన్ని గంటల తర్వాత లేచి చూస్తుంది అప్పుడే అక్కడ మూన్లైట్ మ్యాన్ కనిపిస్తాడు తనకి అప్పుడు నిజంగా ఇది మొత్తం ఊహనే అనుకుంటుంది జెస్సీ తనతో జెస్సీ నువ్వు నిజం కాదు నా ఊహవి అని తన వెడ్డింగ్ రింగ్ అతనికి ఇచ్చి అక్కడి నుంచి చాలా కష్టం మీద బయటకు వచ్చి కారులో వెళ్తూ ఉంటుంది మళ్ళీ తనకి మత్తు రావడం వల్ల ఒక చెట్టుకి గుద్దుకుని ఆ కారు యాక్సిడెంట్ గురవుతుంది అదృష్టం కొద్దీ తన యాక్సిడెంట్ జరిగిన దగ్గర కొన్ని ఇల్లు ఉండడం వల్ల వాళ్ళు హెల్ప్ చేస్తారు జెస్సీకి అలా హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత మళ్ళీ మనం కోలుకున్న జెస్సీని చూస్తాం అప్పుడు జెస్సీ తనకు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ డైరీలో రాసుకుంటూ ఉంటుంది కానీ తనకి సగం సగమే గుర్తుంటాయి అలాగే చాలా మంది పిల్లలకు సాయం చేస్తుంది ఎవరైతే చిన్నప్పుడే మోసపోయారో వాళ్ళకి తను సాయం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత కూడా తనకి రాత్రులు నిద్ర పట్టదు ప్రతిరోజు ఆ మూన్ లైట్ మ్యాన్ గుర్తుకు వస్తాడు చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడు జెస్సీకి ఒక ఆలోచన వస్తుంది తను ఆ మూన్ లైట్ మ్యాన్ కి బయటికి వచ్చేటప్పుడు తన వెడ్డింగ్ రింగ్ ఇచ్చింది మూన్ లైట్ మ్యాన్ అబద్ధం అయితే ఆ రింగు అక్కడే పడి ఉండాలి కానీ అక్కడ లేదు అంటే తను నిజమే అనుకుంటుంది కానీ ఒక పక్క మళ్ళీ నమ్మదు అలా కొన్ని నెలల తర్వాత జెస్సీకి న్యూస్ పేపర్లో రాబర్ట్ ఆండ్రూ అనే పేరుతో ఒక వింత మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను చనిపోయిన మనుషుల బట్టలు దొంగిలిస్తాడు అలాగే వాళ్ళ ఎముకలు వాళ్ళ దగ్గర ఉన్న రింగ్స్ కూడా దొంగిలిస్తాడు అలా ఒక బతికి ఉన్న మనిషిపై అటాక్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేశాం అని చెప్తారు ఆ రాబర్ట్ ఎందుకలా ఉన్నాడంటే తనకి చాలా అరుదుగా వచ్చే డిసీస్ ఉండి ఉంటుంది అందుకే తను అంత వింతగా ఉంటాడు అలా వింతగా ప్రవర్తిస్తాడు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్నాడని తెలిసి తనని సీన్ సీన్లో జెస్సీ కలవడానికి వెళ్తుంది జెస్సీ అతన్ని చూస్తూ అతనిలో వాళ్ళ నాన్నని జరల్డ్ని చూసుకుని నువ్వు నేను ఊహించిన దానికంటే చాలా చిన్నగా ఉన్నావు అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది అలా మూవీ ముగుస్తుంది ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా వినండి ఈ మూవీ చూశాక మీకు చాలా ప్రశ్నలు వస్తాయి నేను దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను గమనించగలరు ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చాలా సంవత్సరాల నుంచి తనలో తానే బందీగా ఉంటుంది ఎందుకంటే తను ఎదుటి వాళ్ళతో గట్టిగా ఎదిరించి మాట్లాడలేదు ఫస్ట్ వాళ్ళ నాన్న తనతో అలా తప్పుగా ప్రవర్తించినప్పుడు తన నుంచి భయపెట్టి నోరు మూయించినప్పుడు తను ధైర్యంగా ఎదురుగా మాట్లాడలేదు ఆ తర్వాత జరల్డ్తో పెళ్లి అయ్యాక జరల్డ్ వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నా కూడా తను మంచివాడు కాదు అని తెలిసినా కూడా జరల్డ్ గురించి తను బయటికి చెప్పలేదు ఎందుకంటే తన జీవితం పాడవుతుందని తర్వాత తన ఇంట్లో బందీగా ఉన్నప్పుడు ఆ సంఘటనలే తను బయటపడడానికి సహాయం చేశాయి తను ఏ సహాయం లేకుండా ఆ ఇంట్లో బందీగా ఉందో అప్పుడే తన ఊహలోంచి మంచి చెడు అనే ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు మనకు డైరెక్టర్ క్యారెక్టర్స్ గా చూపించాడు జరల్ టూ జెస్సి టు జెరల్డ్ టూ మొత్తం రివర్స్ మాట్లాడుతూ ఉంటాడు జెస్సిని తప్పుగా చూపిస్తుంటాడు ఎందుకంటే అది జెస్సీలో ఉన్న చెడు కానీ జెస్సీ టూ మాత్రం నిజాలు చెబుతూ జెస్సీని తప్పించుకోవడానికి సాయం చేస్తుంది అంటే ఇది జెస్సీలో ఉన్న మంచి ఫ్రెండ్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే మన లైఫ్ లో మనం ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మంచి చెడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఎందుకంటే సపోజ్ జెస్సీ తప్పించుకోవాలి అన్నప్పుడు నెగటివ్ థాట్స్ నుంచి వచ్చిన జెరల్డ్ టూ మాటలు విన్ని ఉంటే తను ఆ ఇంట్లోనే బందీగా చనిపోయి ఉండేది అలా కాకుండా పాజిటివ్ థాట్స్ నుంచి వచ్చిన జెస్సీ టూ మాటలు వింది కాబట్టి తను తప్పించుకుంది అక్కడ పాజిటివ్ గా వచ్చిన జెస్సీ రైట్ తను ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల తను బతికింది ఇంకో విషయం ఏంటంటే పాజిటివ్ గా ఆలోచిస్తే మూన్ లైట్ నిజం కాదు కానీ నెగిటివ్ గా వచ్చిన జెరల్డ్ మాత్రం అది నిజమే అని చెప్పాడు ఇక్కడ అందరికి చెప్పేది ఏంటంటే మనం పాజిటివ్ ని నెగిటివ్ ని రెండును కలిపి చాలా బలమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మనకి సినిమా చివర్లో తెలుస్తుంది మూన్ లైట్ మ్యాన్ నిజంగా ఉన్నాడు ఈ విషయాన్ని నెగిటివ్ ఆలోచనలోంచి నుంచి వచ్చిన జరల్డ్ టూ చెప్పాడు కానీ పాజిటివ్ ఆలోచన నుంచి వచ్చిన జెస్సి టు మాత్రం ఇదిని ఊహ అని చెప్పింది ఇక్కడ మాత్రం చెడు చెప్పింది నిజమైంది అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మరి మూన్ లైట్ మ్యాన్ నిజమైతే జెస్సీని ఎందుకు చంపలేదు అని అంటారు దానికి సింపుల్ గా చెప్పాలంటే మూన్ లైట్ మ్యాన్ కి మెన్స్ అంటే ఇష్టం అందువల్ల లేడీస్ ని పట్టించుకోడు అందుకే జెస్సీని ఏమి చేయడు ఆ తర్వాత మనం అన్ని సమస్యలను ఎదిరించి స్ట్రాంగ్ అయిన జెస్సీని చూస్తాం మనం చేసే మంచి అయినా చెడైనా ఒకసారి మంచి సాయం చేస్తే ఒకసారి చెడు సాయం చేస్తుంది ఎక్కడ ఏం తీసుకోవాలనేది మనం గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్